మీ ఉద్దేశ ప్రకారం సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏమిటంటే? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మనం భోజనం ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తుందో సార్, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నోట్ నుంచి ఆ తర్వాత ఫుడ్ పైప్ ఎసిఫేగస్ అంటాం నుంచి ఒక బ్యాగ్లోకి వెళ్తుంది. ఆ బ్యాగ్ స్టమక్ అంటే మనం మొత్తం దీన్ని స్టమక్ అంటాం కాదు, ఈ మొత్తం అబ్డోమిన్ ఇది. ఓకే, అబ్డోమిన్లో స్టమక్ ఒక భాగం. రైట్. ఆ స్టమక్లో ఒక 3 అవర్స్ భోజనం ఉంటుంది. అక్కడ అక్కడ ఉండి ఒక గిన్నెలో చర్న్ అయినట్టు చర్న్ అవుతుంది. అయి అక్కడ అంటే మనం తినే భోజనం జీర్ణం చేయడానికి కొన్ని రసాలు వస్తాయి. అది నోటి నుంచి మొదలవుతుంది ఉమ్ముతోని, అలాగే ఈ స్టమక్లో యాసిడ్ వస్తుంది. అక్కడ 60% భోజనం జీర్ణం అయ్యాక చిన్నపేగులోకి వెళ్తుంది. చిన్నపేగులో మిగిలిన 40% భోజనం జీర్ణం అవుతుంది. చిన్న పేగు మధ్య భాగం వరకు ఈ జీర్ణమై అక్కడి నుంచి ఏదైతే జీర్ణమైన భోజనం ఉంటుందో అది రక్తంలోకి పీల్చుకోబడుతుంది. ఈ చిన్నపేగు కింద భాగం నుంచి ఈ జీర్ణం కాని భోజనం మలం తయారవుతుంది. రైట్. అక్కడ లిక్విడ్గా మలం తయారై అక్కడి నుంచి పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగు మొదటి భాగం వరకు ఈ లిక్విడ్ మలమే ఉంటుంది మోషన్. అక్కడి నుంచి గట్టి పడుకుంటూ వచ్చి కిందకి జారి బయటికి వెళ్తుంది పెద్ద పేగులో. రైట్. రెక్టమ్ అంటాం, రఫ్గా రూడ్గా తెలుగులో అనాలంటే ముడ్డి అంటాం, అక్కడి నుంచి బయటకు వస్తుంది. సో నోరు నుంచి ఈ మధ్యలో ఉన్న భాగాలన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. రైట్. ఇవి మెయిన్ పాత్వేస్. ఇవి మళ్ళీ దీనికి అసోసియేటెడ్ కొన్ని భాగాలు ఉన్నాయి, కార్జం, కాలేయం, లివరు. అక్కడి నుంచి పసరు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మనం రోజు నోట్లో వేళ్ళేసుకుంటే చేదుగా ఆకుపచ్చగా ఏదైతే బయటపడుతుందో అది పసరు అంటాం. ఓకే. అది ఆ తర్వాత మన ఈ స్టమక్ వెనకాల ప్యాంక్రియాస్ అంటాం. ఈ రెండు ప్యాంక్రియాస్ నుంచి కూడా రసం వస్తుంది మైలేసని. అది ఈ కాలేయం నుంచి వచ్చే రసం. ఇవి కూడా భోజనాన్ని జీర్ణం చేస్తాయి. ప్యాంక్రియాస్ వన్ ఆఫ్ ది రేర్ ఆర్గన్స్ మన పొట్ట మన బాడీలోనే 2 రకాలు పనిచేస్తుంది. ఒకటి ఈ భోజనం జీర్ణం చేయడానికి, రెండోది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అంటే వేరే అన్నీ పుట్టి హార్మోన్స్ అన్న ప్రొడ్యూస్ చేస్తాయి, లేకపోతే ఇదన్నా చేస్తుంది. బట్ ప్యాంక్రియాస్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, జీర్ణం చేసే ఈ రసాయనం కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. ఆ హార్మోన్ ఏమో ఇన్సులిన్, షుగర్ కంట్రోల్కి. సో అందులో జీర్ణం చేసే రసాయనం వస్తుంది, షుగర్ కంట్రోల్ రసాయనం వస్తుంది ప్యాంక్రియాస్లో. ఓకే. సో అవి రెండు కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్ భాగాలే. రైట్. అయితే ఈ రసాలు రసాయనాలు లోపల ఇంబ్యాలెన్స్లోనేనండి ఇండైజెషన్ అనండి, ఇండైజెషన్ అరగట్లేదు అనేది ఎందుకు వస్తుందనంటారు మీ ఉద్దేశ ప్రకారం? అరగట్లేదు అన్నది ఒక ఊతపదం అండి. నాకు భోజనం అరగట్లేదు అని అంటారు. మనం తినే భోజనం అంతా అరుగుతుంది. ఓకే. వేరే వేరే కారణాల వలన కొన్ని సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. యాసిడిటీ అంటాం, పొట్టలో పైభాగంలో మంట, పుల్లగా తేపులు, ఆ తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్తే గ్యాస్ ఎక్కువై చిన్నపేగు బ్లోట్ అవ్వడం, లేకపోతే పెద్ద పేగు బ్లోట్ అవ్వడం, మలం సమంగా రాకుండా మలబద్ధకం అవ్వడం. సో ఈ జీర్ణం అవ్వడం లేదన్నది అన్నిటికీ వాడేస్తారు చాలా కామన్గా. స్పెసిఫిక్గా ఇది అవుతుంది అని చెప్పగలిగితే డయాగ్నోసిస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా మేము అవుత పదాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే ఇది యాసిడిటీకి రిలేటెడ్ అని యాసిడిటీ అన్నట్టు దాని గురించి ప్రశ్నలు అడిగి
జవాబులు తీసుకొని అలాగ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, Nandar ki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru jarugutaledu. Meeraithe ganta gurtu kottundi.